హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకి పొంచి ఉన్న ముప్పు. ఇప్పటికే రెడ్ అలర్ట్ ని ప్రకటించిన ప్రభుత్వం, రానున్న 24 గంటల్లో భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, నేరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావాలు ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉన్నాయో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందుగా కనుక మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు ఈ రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గత 3 రోజులు తెలియకుండా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. కడం ప్రాజెక్టు వద్ద ఉధృత స్థాయి నెలకొంది. ఉండవలసిన దానికంటే 700 క్యూసెక్ల నీరు అధికంగా ఉండడంతో దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని గ్రామాలన్నీ ముంపుకి గురయ్యాయి. ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, మన్యం, పార్వతీపురం, లమ్మసింగి, అరకు, పాడేరు, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో వరద నీరు ఇంట్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి పరివాహిక ప్రాంతాల్లో 3వ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరొక 2 రోజుల పాటు ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షపాతం నమోదు. హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్ర నివేదిక ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర తీరం నుంచి మధ్యాంధ్రకు విస్తరించింది. దీని ప్రభావంతో మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఒక మోస్తరుగా తగ్గుముఖం పట్టిన వర్షాలు మరింతగా పెరగనున్నాయి రానున్న 2 రోజుల్లో. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఏలూరు, కాకినాడ, అమలాపురం, తాడేపల్లి, మంగళగిరి, రేపల్లె, నరసరావుపేట, తిరువూరు, మైలవరం, చీమకుర్తి, సింగరాయకొండ, కొండేపి, ఒంగోలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం ఈ 4 జిల్లాల మీద కర్ణాటక నుంచి విస్తున్న తేమగాలుల ప్రభావంతో వర్షపాతం నమోదు కానుంది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. తెలంగాణలో రానున్న 24 గంటల పాటు రెడ్ అలర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.